కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోడీ ఫోటో పెట్టుకోవద్దని చెప్పారని అన్నారు. కూటమిలో ముగ్గురుంటే ఆ ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరని అన్నారు. అంటే ఆయన ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని రుజువవుతుందన్నారు సీఎం జగన్. మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే, ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే, ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే, ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే, ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు.